నమస్కారం అండి. నమస్కారం. ఇటీవల శ్రీ రంజిత్ ఓఫీర్ గారు హైందవ క్రైస్తవ అనే బుక్ ప్రచురించారు. దాని మీద చర్చలు జరిగాయి. దాని మీద వాద ప్రతివాదాల గురించి ఇవాళ మన దగ్గర శ్రీ నాగాచారి గారు, ద్వైత ధర్మ ప్రచారకులు ఆయన, మరియు డాక్టర్ వెంకటరమణ చాగంటి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్, వాళ్ళిద్దరూ మాట్లాడతారు. సో నాగాచారి గారు, వెంకటరమణ గారు, మీ ఇద్దరికేనండి. థ్యాంక్స్ అండి. నాగాచారి గారు, ఇప్పుడు ఆయన చెప్పడంలో అంటే ఓంకారము ఓంకార పరబ్రహ్మ స్వరూపమే యేసు ప్రభు అన్నట్టుగా చెప్పారని విన్నాను. వాస్తవం అండి ఇది? అవునండి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఓంకారం అంటే ముందలు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఓంకార పరబ్రహ్మము యేసు క్రీస్తు అనడము అది చాలా తెలియక చేసినటువంటి పని ఆయన, లేదా ఉద్దేశపూర్వకంగానన్నా చేసి ఉండాలి. అంతేగాని అది చేసి ఉండాల్సింది కాదు. ఓంకారం అంటే తెలుసుకోవాలి. చెప్పండి. మనము ఇంతవరకు వేదాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఆయన మాట్లాడింది వేదాల గురించే కాబట్టి తక్కిన విషయాలు జోలికి పోకూడదు మనం. వేదాల్లో ఓంకారం గురించి ఎక్కడుందంటే ఓం ఖం బ్రహ్మ అని, ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ఓమిచ్చేదక్షరం ఇదం సర్వం తస్యోపవ్యాఖ్యానం అని ఉన్నది. ఆ పరమాత్మ యొక్క పేరు ఓం అని, మిగతా అన్నీ ఆయనకి వ్యాఖ్యానాలని. ఇంకా కూడా ఇంకా ఉపనిషత్ ఛాందోగ్య మిశ్రమ వగేరా ఉపనిషత్తులు కూడా ఉన్నది. ఓమిచ్చేదక్షరం ఇదం సర్వం ఓమిచ్చేదక్షరం ఉపాసీత. ఉపాసీత అంటే ఓం అనేటువంటి పరమాత్మనే ఉపాసించమని కూడా వేదం చెప్పింది. అంటే వేదం ప్రకారం మనం ఓంకారాన్ని ఓంనే ఉపాసించాలి. దాని అర్థం ఏమిటంటే అకార ఉకార మకారాల యొక్క సమ్మేళనము ఓం అవుతుంది. ఆ ఓము ఏమిటి అంటే ఇందాక చెప్పా పరమాత్మ యొక్క నామం. పరమాత్మ లక్షణాలు కూడా తెలుసుకోవాలి. చెప్పండి. పరమాత్మ లక్షణాలు అంటే వేదంలో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతకే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అంటుంది వేదం. యజుర్వేదం 40వ అధ్యాయంలో మంత్రం ఇది. కాబట్టి దీని అర్థం ఏంటో కూడా చెప్పండి. అది దూరంగా ఉన్నట్టుంటుంది, దగ్గరగా ఉన్నట్టుంటుంది, మన మన లోపల ఉంటుంది, మన బయట ఉంటుంది, సర్వత్రా వ్యాప్తమై ఉంటుంది. కాబట్టి అది నిరాకారమైనటువంటిది అని. ఇంకా ఏం చెప్పింది వేదం? యో భూతంచ భవ్యంచ సర్వంయశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః అని ప్రార్థన. అంటే మన భూతకాలం భవిష్యత్ కాలం అన్నిటిని మించి ఉంటుందనా? భూత భవిష్యత్ వర్తమాన కాలాలని అతిక్రమించి. అతిక్రమించి అంటే మూడు కాలాల్లో కూడా పరమాత్మ తత్వం అనేటువంటి అట్లాగే ఉంటుంది. ఈ సృష్టి ఉంటుంది, పోతుంటుంది, మళ్ళా సృష్టి అవుతూ ఉంటుంది, జరుగుతుంది, కానీ పరమాత్మ తత్వం అంతటా అలాగే ఉంటుంది. ఆ విధంగా మూడు కాలాలను అతిక్రమించినటువంటి తత్వం అని. తర్వాత భగవద్గీతలో కూడా ఓం తత్ సత్ ఇది నిర్దేశం బ్రహ్మణ త్రివిధ స్మృత పరబ్రహ్మ యొక్క నామము ఓం అని, తత్ అని, సత్ అని ఈ విధంగా ఉండే దాంట్లో మొట్టమొదటి అది ఓం అన్నమాట. ఇప్పుడు ఈ ఈ ఓంని పరమాత్మ తత్వం అన్నారు. బాగుంది. మరి శ్రీ రంజిత్ ఓఫీర్ గారు ఆయన అది యేసుప్రభు నామం కూడా అని, యేసుప్రభువే ఓంకార ఓంకార పరబ్రహ్మం అన్నట్టుగా అన్నట్టుగా విన్నా నేను. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఓంకారము బాగుంది. ఇది ఎందుకు యేసుప్రభు కాకూడదు చెప్పండి కాస్త. ఎందుకు కాకూడదు అంటే పురుష సూక్తంలో ప్రజాపతిశ్చరితి గర్భే అంతర్ అజాయమానో అంటుంది. అజాయమానుడు పరమాత్మ, అజాయమానుడు పుట్టడు. ఓహో, పుట్టాడు ఆయన అని మంత్రం ఉంది. కానీ యేసుప్రభు రెండు సార్లు పుట్టాడని ఆయన పుట్టాడని వాళ్ళే చెప్తారు. సెన్నో అజయేకపాద్దేవో అస్తు అని మంత్రాల్లో పరమాత్మ పుట్టడని గిట్టడని ఎన్నో మంత్రాల్లో ఉన్నది. తర్వాత అకాయం యజుర్వేదంలో 40వ అధ్యాయం 8వ మంత్రంలో అకాయం ఔరణం అస్నావిరగం అని అంటుంది. శుద్ధం అపాప విద్ధం కవిర్మని అని మంత్రం ఉంటుంది. అంటే దీంట్లో అకాయం అంటే శరీరం ఉండదు అని. పుట్టడు,
పుడితే కదా శరీరం ఉండేది, పుట్టనే పుట్టడు, పుట్టిన వాడికి శరీరం ఉండే ప్రసక్తే లేదు. అది ఎప్పుడు అలాగే ఉండేటువంటి నిరాకార వ్యాపక తత్వం సృష్టి స్థితి. దాని పని ఏందో సృష్టి స్థితి లయాలు చేయటము, జీవులు పుణ్యపాప కర్మలకి ఫలితాలు ఇవ్వటం, అది పరమాత్మ యొక్క లక్షణం. ఆయన పూర్ణ జ్ఞాని, సర్వవ్యాపి, ఇవన్నీ అట్లాంటివి ఉంటాయి. ఇట్లా ఉండేటువంటి పరిస్థితుల్లో యేసు క్రీస్తు అంటే ఒక మనిషి మానవ జన్మెత్తాడు, కన్యగర్భంలో పుట్టాడని అవన్నీ వాళ్లే చెప్పుకుంటారు. కాబట్టి పుట్టినవాడు శరీరం కలవాడు ఎప్పటికీ ఓంకార స్వరూపుడు కాలేడు, దానికి దీనికి పొంతనే కుదరదు. కాబట్టి యేసు క్రీస్తుకి ఓంకార పరబ్రహ్మకి పొంతనే లేదు, దాన్ని పోలిక కూడా కుదరదు. అది ఒకటి కానే కాదు, వాళ్ళ కాన్సెప్టే 100% రాంగ్. అంతేకాకుండా నాకు అర్థమైనంతలో ఇప్పుడు వేదంలో ఇంద్రుడు అన్న పేరు ఇటు సూర్యుడికి ఉంది, వాయువుకి ఉంది, కొన్ని కొన్ని చోట్ల పరమాత్ముడికి ఉంది. సో ఇట్లా ఇంద్రుడు అన్న పేరు ఆ మూడు అంటే పరమాత్మకి ఉంది, వాయువుకి ఉంది, అట్లనే సూర్యుడికి ఉంది, ఇట్లా ఉన్నాయి ఇంద్రియాలకు కూడా ఉంది. సో ఇప్పుడు ఇంద్రుడు అంటే జీవుడికి కూడా ఉంది. సో ఇలా ఒక పేరు ఇంద్రుడు చాలా మందికి ఉంది అట్లా. అలానే కొన్ని కొన్ని పేర్లు వాయువు అన్న చోట పరమాత్ముడి పేరు కూడా వస్తుంది అన్నమాట, అలానే అగ్ని అన్న చోట పరమాత్ముడి పేరు కూడా వస్తుంది. కానీ ఓంకారం అన్నది మటుకు ఇంకెవరికి వేదంలో లేదు. ఇంక ఏ వస్తువుకి కానీ ఏ జీవుడికి కానీ ఎవరికి కానీ ఓంకారం లేదు, ఒక పరమాత్ముడికే ఉంది. సో ఓంకారం అన్నది మొత్తం వేదంలో కూడా మనం చూస్తే పరమాత్ముడు ఒక్కడికే ఆ పేరు ఉంది. ఆయనకి వేరే పేర్లు ఉన్నాయి కానీ వేరే వస్తువులకి ఓంకారం లేదు. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్ముడు వేదం మనకి ఇచ్చినప్పుడు స్పష్టంగా ఓంకారము తన యొక్క నామం కింద చెప్పుకున్నాడు. అలానే మనం అర్థం చేసుకోవాల్సింది చెప్పినట్టుగా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు ప్రభు నామం కాడానికి వీల్లేదు. ఇంకొక విషయం కూడా దీంట్లో ఉందండి, చెప్పండి. సింగులర్ ప్లూరల్ ఏకవచనము బహువచనం అని, అవును, స్త్రీలింగము పుంలింగము నపుంసకలింగం అని, ఇట్లాంటి లింగాలు పరమాత్మకు ఉండవు. ఓములు పరమాత్మలు అనేది ఉండదు. ఆడ పరమాత్మ, మగ పరమాత్మ ఉండదు, అక్కడ ఉండదు. ఇది నపుంసక లింగం అన్నమాట, అంతేనా? తర్వాత ఇది అవ్యయం. అవ్యయం, దానికి అవ్యయానికి ప్రత్యయాలు కలవు, ఏది కలవదు దాంట్లో. ఇప్పుడు 9 అంకెలు ఏది కలిపినా గానీ ఆ అంకె అట్టగే ఉంటుంది. అట్లా మళ్ళా ఏక సంఖ్య చేస్తే అట్లా పరమాత్మ పదం కూడా అవ్యయం అన్నమాట. కాబట్టి ఈ పరమాత్మ యొక్క ప్రత్యేకత అలా ఉంటే ఆ పరమాత్మయే ఈ శరీరం కలిగి పుట్టి చచ్చిపోయి నానా బాధలు పడి సిలువెక్కి మరణించినటువంటి ఆ యేసుక్రీస్తు ఈ పరమాత్మ ఎలా అవుతాడండి? ఎట్లా అవుతాడండి? వేదం ప్రకారం అయితే కాదు. సృష్టించినటువంటి సృష్టి స్థితి తయారు చేసినటువంటి పరమాత్మ అయితే ఈయన యేసు క్రీస్తుకి ముందర సృష్టి ఉంది, తర్వాత సృష్టి ఉంది, ఈయన మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయినాడు. ఆయనకి పరమాత్మకి అసలు ఎట్టి పరిస్థితి? అంటే ఈ ఓంకారం అయితే కేవలము మీరు చెప్పిన నిరాకారమైన సర్వవ్యాపమైన మూడు కాలాలకి అధికమించి ఉన్న పరమాత్మ, లోపల బయట అంతటా నిండి ఉన్న పరమాత్మ యొక్క నామం తప్పితే ఇంకా ఏ వస్తువుకి ఈ ఓం అన్న నామకరణం రాదు. వీలు వీల్లేదు. వేరే మనకి వేరే పేర్లు ఇంద్రుడు చంద్రుడు ఇవి మనకి పరమాత్మకి ఉన్నాయి పేర్లు, వేరే వస్తువులకి ఉన్నాయి. అగ్ని అంటే పరమాత్మకి పేరే, అగ్నికి నిప్పుకి పేరు, అట్లా వేరే ఓంకు కుదరదు. ఇంకా దేనికి ఓం పేరు లేదు. బాగుందండి. కాబట్టి ఇందులో క్లారిటీ అందరికి రావాలి. ఆయన రంజితో ఫిర్ కూడా ఇది అర్థం చేసుకుంటారు అనుకుందాం మనం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నాకు ప్రధానమైన విషయము, ఇప్పుడు మీరు ఇందాక మీరు ఓం చెప్పినప్పుడు అకార ఉకార మకారాలు చెప్పారు, వీటి గురించి ఏమైనా వివరించగలుగుతారా? అకారము అంటే సృష్టి అని, ఉకారం అంటే స్థితి అని, మకారం అంటే లయం అని ఒకటి చెప్తా. నోరు పూర్తిగా చూసిన ఆ అంటారు, సగం ముచిత్రత ఊ అంటారు, పూర్తిగా ముచిత్రత మ అంటారు. ఈ సృష్టి స్థితి లయములకి కారణం అని చెప్తారు. మహర్షి దయానంద సరస్వతి ఒక లిస్ట్ ఇచ్చాడు, అకారం చేత విరాట్, విశ్వడు, విశ్వము, అగ్ని, ఇట్లా ఒక్కొక్క అక్షరానికి మూడు మూడు పదాలు
ఇచ్చారు. ఆ యొక్క హిరణ్య గర్భుడు జ్యోతిర్వై హిరణ్యం అంటారు. సృష్టిలో అనేకమైనటువంటి హిరణ్యాలు జ్యోతులు అంటే నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ కూడా హిరణ్యాలు కింద అవన్నీ గర్భం ఉందగలిగిన కాబట్టి హిరణ్య గర్భుడు అంటారు. ఇట్లా చాలా పేర్లు ఒక్క ఓంను సంబంధించిన అకారు ఒకారు మకాలకి ఒక్కొక్క అష్టానికి మూడు పేర్లు లెక్కన మూడు మూడు తొమ్మిది పేర్లు ఉన్నాయి. సో ఇట్లా ఈ సృష్టి శిథిరాలకు ఆనే కారణం వీటన్ని దీంట్లో ఉంటాయి. జ్ఞాన స్వరూపుడు అని ఇవన్నీ కాబట్టి మనము అకారు ఉకారం అకారాలకి ఇట్లా పరమాత్ముడికి ఓంకారంలో అకారం ఉంది ఉకారం ఉంది మకారం ఉంది. సో ఆ మూడిటికి అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇలా అర్థాలు చెప్పుకుంటూ వస్తే కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పుట్టి గిట్టే మనిషికి పోలికలుగా ఉండే సమస్య లేదు అది. సో ఒకటి, సో మనం ఇది తేల్చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండోది ఇంకొక విషయం మాట్లాడుకున్నాం. నాకు అనిపిస్తున్నది ఇప్పుడు రంజిత్ ఓఫిర్ గారు దాశరథ రంగాచార్య గారి రాసిన పుస్తకాన్ని చూసి మాట్లాడారు. ఆయన దాశరథ రంగాచార్య గారేమో సంస్కృతంలో సాయణాచార్యులు రాసిన భాష్యానికి అనువాదం చేశారు, అంతేనండి? కరెక్ట్ గా అంతేనా? సాయణుడు భాష్యం రాస్తే ఈయన తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. తెలుగులో ట్రాన్స్లేట్ సంస్కృతం వచ్చు కాబట్టి భాషను అంగీకరించాడు. అదే నాకు అనిపిస్తున్నది ఏంటంటే రంజిత్ ఓఫిర్ గారికి తెలియాల్సిన విషయము, తర్వాత మన అందరికీ కూడా తెలియజల్సిన విషయము, మహర్షి దయానంద సరస్వతి చాలా చక్కగా చెప్పారు. ఏమనంటే అసలు వేదం చదవదలుచుకున్న వాళ్ళు ఎలా చదవాలి అని దానికి చక్కటి సూచనలు చేశారు ఆయన. ఎంత చక్కటి సూచన, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాను అనుకోండి, నేను మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు చదువుకుంటే అప్పుడు నేను ఒక ఎంట్రన్స్ రాసో లేకపోతే ఒక కాలేజ్కి అడ్మిషన్ తీసుకున్నా వెళ్తాను. నేను ఏబీసీలు కూడా చదవకుండా ఇంజనీరింగ్లో ఉన్న వస్తువులు తెలుసుకోవాలంటే ఒక మెకానిక్ ఉంటాడు, లెటెస్టే ఒక మెకానిక్ ఉన్నాడు, ఆయన తను కావాల్సింది తెలుసుకుంటాడు. ఏదైనా మెకానిక్ షాప్లో కూర్చొని ప్రతిరోజు స్క్రూలు ఉన్నట్లు బిగుస్తుంది అని తెలుసుకుంటాడు. కానీ దాన్ని డిజైన్ చేసిన ఆ బుర్ర, ఇంజనీరింగ్ బుర్ర రాదు. అతను దానిలో ఆల్టరేషన్స్ చేయొచ్చు కానీ ఒరిజినల్ డిజైన్ అయితే చేయలేడు. కాదు, తేయాలంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళాలి. అలానే వేదం గురించి వ్యాఖ్యానం చేసిన దాన్ని చదవటం సులభమే, కానీ ఆ వ్యాఖ్యానం సరి అయిందా కాదా అని తెలుసుకోవడము కొద్దిగా కఠినం. సో ఆ కఠినాన్ని కూడా ఈజీ చేద్దాం వీళ్ళకి. ఎందుకంటే ఎవరైతే నేర్చుకోదలుచుకున్నారో వేదాన్ని, మన మహర్షి గారు చక్కటిగా ఒక కొన్ని విషయాలు చెప్పారు. మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆయన చక్కగా చెప్పారు. ఏమన్నారంటే శిక్ష, శిక్ష అంటే అక్షరాలు, ఏబీసీలాగా సంస్కృత అక్షరాలు ఉంటాయి, దాన్ని ఎలా చదవాలి ఎలా పలకాలి అని ఉంటుంది. తర్వాత కల్పము, వ్యాకరణము, వ్యాకరణం అంటే అందరికీ తెలిసిన విషయమే అది. తర్వాత నిఘంటు, నిఘంటు అంటే ఏంటి, డిక్షనరీ అనమాట, యాస్కముని రాసిన నిఘంటువు. నిరుక్తము, నిఘంటు నిరుక్తాలు రెండు ఒకటి. చందో జ్యోతిష్యములు అంటే ఛందస్సు, అంటే ఛందస్సు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వేద మంత్రాలకి నాలుగు భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఋషి పేరు, తర్వాత దేవత పేరు, తర్వాత స్వరం ఉంటుంది, ఛందస్సు ఉంటుంది. సో ఇప్పుడు ఈ నాలుగిటిని బట్టి తీసుకొని నిరుక్తంలోని అర్థాలు తీసుకొని వ్యాకరణ బద్ధంగా మనం దాని అర్థం చెప్పుకోవాలన్నమాట. అంత సులభమైన విషయం కాదు అది. కేవలం ఋషులు తపస్సు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మీరు కూడా తపస్సు చేసి తెలుసుకోవచ్చు, ఎవరన్నా తపస్సు చేసి తెలుసుకోవచ్చు. కానీ తపస్సు చేయడానికి కూడా ఇవి రావాలిగా. ఇది వేదాంగాలు అంటారు. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నిరుక్తము, కల్పము, ఇవి చదివిన తర్వాత వేదాలు తొలగిపోవాలి. అది ఇవి ఒకటే కాదు. నా అనుభవంలో మనం ఉపనిషత్తులు దర్శనాలు కూడా చదవాలి. ఎందుకంటే వేదాలకు వెళ్లే ముందర ఈ ఉపనిషత్తులు దర్శనాలు చదవడం మూలంగా కొంత బోధపడుతుంది. అట్లానే మనము శతపథ బ్రాహ్మణము, తర్వాత గోపత బ్రాహ్మణము ఇలాంటివి కూడా ఒక్కొక్క వేదానికి సంబంధించిన చదివితే అందరూ వేదం కూడా వస్తుంది, వేద మంత్రాలు వస్తాయి కాబట్టి అప్పుడు మనకి బోధపడుతుందని నా యొక్క అభిప్రాయం అండి. అదే మహర్షి గారు కూడా ఇక్కడ రాశారు. తర్వాత ఉపాంగాల తర్వాత ఆయుర్వేదము, ధనుర్వేదము, గంధర్వ వేదము, అర్థవేదము అని నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. ఈ ఉపవేదాలు చదువుకోవాలి. ఇంత నాలెడ్జ్ సంపాదించిన తర్వాత వేదము అనేది అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు రాసేసి ఏదో సంస్కృతం వచ్చు కదా అని బరాబరా గీకేస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఈ వ్యాకరణము, పాణిని మహర్షి రాసిన వ్యాకరణంలో మనకి లౌకిక వేద వ్యాకరణాల గురించి సెపరేట్గా ఆయన చెప్పారు. దాన్ని బట్టి మనకు అప్పుడు అర్థం అవుతుంది అన్నమాట అని నా అభిప్రాయం. మీరేమంటారు? కరెక్ట్ అండి.
సో అందుకని ఎవరైనా నేర్చుకోవచ్చు, వేదం నేర్చుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ దానికి ఒక శ్రమ పడాల్సిందే మనం. ఆ శ్రమ పడుతూ ఉంటే మనకి ఒక మంచి ఏమో విషయాలు తెలుస్తాయి. అంతేకాని ఏదో వేదం ఉంది, ఒక మంత్రం చదివేశాము, ఇప్పుడు చదివేశారు ఒక మంత్రం, ఎవరైనా చదివేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రం ఉంది, పావకానః సరస్వతి వాజే భిర్వాజినీవతి యజ్ఞం వస్తు దియావాసుహు, ఇలా ఒక మంత్రం చదివారండి. చదివితే బాగుంది, వినడానికి హాయిగా ఉంది కదా అనుకుంటాం. ఈ మంత్రంలో పవర్ ఉందని అనుకుంటాం. మంత్రంలో పవర్ ఎక్కడ ఉంటుందంటే దాని అర్థంలో ఉంటుంది, అర్ధపాఠంలో ఉంటుంది. స్వరపాఠం కంటే అర్ధపాఠంలో పవర్ ఎక్కువ ఉంది. అంటే నీకు జ్ఞాత కలుగుతుంది అన్నమాట, నీకు తెలుస్తుంది ఏమిటి అనేది నీకు అర్థమైనప్పుడే కదా. ఇప్పుడు పంచదార ఉంది ఎదురుగుండా కనిపిస్తుంది, పంచదార పంచదార అందరూ చెప్తున్నారు, కానీ దాని రుచి చూసేంత వరకు దాని వాల్యూ తెలియదు మనకి. అలానే అర్థం తెలుసుకోని తెలియదని నా అభిప్రాయం. అనర్థం వస్తుంది. ఉదాహరణకి అశ్వమేధం అని ఉన్నది అనుకోండి, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపి చేయడము అని అర్థం కాదు. అశ్వం వై రాష్ట్రం అని నీకు మీకు విగ్రహ వాక్యము నిర్వచనాలు ఉన్నాయి. మేధము అంటే సుపరిపాలన అనేటువంటి అర్థం ఉన్నది. కాబట్టి సందర్భాన్ని బట్టి ఇది ఎందువల్ల పెట్టుంటారని ఆలోచించాలి. ఆలోచించాలి కదా. నరమేధం అంటే నరుని చంపి చేయటం కాదు. అవునండి. అట్లాగే మామూలుగా చాలా పదాలకి అగ్ని అనే పదం ఉంది. అగ్ని నిప్పు ఉంది. మామూలుగా దేవుడికి కూడా జ్ఞానస్వరూపుడు కాబట్టి అగ్ని అని, యో అంచతి అచ్చతి అంగతి యో చివాసో అగ్నిహి అని నిర్వచనం ఉంది. మన నిప్పు ఉంది, అది ఎక్కడ ఏది వాడాలా అనేది తెలుసుకోవాలంటే ఈ మీరు చెప్పినటువంటి ఇవన్నీ చదవాలి. చదువుకొని నేర్చుకొని అప్పుడు వ్యాఖ్యానం మీద దృష్టి పెట్టాలి. పెట్టి ఆ వ్యాఖ్యానం కరెక్ట్ అయిందా తప్పైందా తెలుసుకోవాలి. ఇదనమాట. సరే, అయితే ఇంకొక విషయం అండి, ఆయన ఏదో భువనస్య నాభిహి అన్న మంత్రం గురించి ఏదో కొద్దిగా సంవాదం జరిగింది, ఏమిటండి అసలు అది? భువనస్య నాభి అంటే ఆయన ఏం చెప్పాడు అంటే, అసలు విషయం మీరు చెప్పాలి, మీ దగ్గర వేదం ఉన్నది కాబట్టి మీరు దాన్ని కోట్ చేసేసి అర్థం వివరించండి, అందుట్లేదు చదవండి. అసలు ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడంటే, ఆ మంత్రంలో భువనస్య నాభిహి అనేటువంటి దానికి ఇంకా చాలా మంత్రాలు వెనక ముందున్నాయి అనుకోండి, అంత టైం లేదు మనకి, అన్నిటి అక్కర్లేదు. ఆ ఒక పాయింట్ తీసుకొని అది మనం అనలైజ్ చేసుకుందాం. భువనం అంటే భూమి అని, భూమి మీద ఉండేటువంటి దేశాలన్నింటినీ కూడా ఒక వరల్డ్ మ్యాప్ మీద ఉంటాయి. ఆ వెరళ్ళు మాపుని ఇటు నిలువుగా మడిచి దాన్ని ఇటు అడ్డంగా మడిస్తే ఒక రెండు క్రాస్ సెక్షన్ సెంటర్ పాయింట్ ఒకటి వస్తుంది. ఆ సెంటర్ పాయింట్ ఇప్పుడు ఉండేటువంటి వరల్డ్ మ్యాప్ పంపిస్తే అది దాదాపు ఇజ్రాయెల్ ఉంటదంట ఆ సెంటర్ పాయింట్ దగ్గర. వెరిఫై చేసి చేయలేదు. కాబట్టి నాభి అంటే మన మనిషికి నాభి సెంటర్ లో ఉంటది, కాబట్టి భువనస్య నాభి అంటే ప్రపంచానికి సెంటర్ లో ఉంటది. ఆ ప్రపంచానికి సెంటర్ అంటే వరల్డ్ మ్యాప్ తీసుకొని అటు ఇటు మడిచేసేసిన తర్వాత ఆ సెంటర్ లో ఉండేటువంటి ప్లేస్ ఇజ్రాయెల్ దగ్గర అవుతుంది. కాబట్టి ఆ ఇజ్రాయెల్ లో యేసుక్రీస్తు పుట్టాడు, కాబట్టి ఆయన ఒక పరమాత్మ స్వరూపుడని, అగ్నితోటి మన సూర్యుడితోటి సమాన తేజస్సు కలిగినటువంటి వాడని, పరమేశ్వరుడు దేవుడు అనేటువంటి ఏవో అక్కడ ఉండేటువంటి, అక్కడ పుట్టిందే బైబుల్, అక్కడే ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇదే అది, ఇది భువనస్య నాభి అంటే ఆయన ఇచ్చినటువంటి, ఆయన చెప్పినటువంటి అభిప్రాయం. అది వేదంలో ఏమున్నది అనేటువంటి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు ఇది ఏంటంటే, మహర్షి దయానంద సరస్వతి విరచిత వాజసనేయ మాధ్యంధ్యన శుక్ల యజుర్వేద భాష్యం అండి ఇది. ఇది ఈ పుస్తకంలోంచి నేను, ఇది యజుర్వేదం యొక్క 23వ అధ్యాయంలో 60వ మంత్రం, 60వ మంత్రం అండి. భాష్యం దయానంద భాష్యం అవునండి, మహర్షి దయానంద సరస్వతి రాసిన భాష్యం ఇది, ఆయన విరచితం అది తెలుగులో. ఇది ఏంటంటే, ఆయన హిందీలో రాస్తే, ఇప్పుడు ఎట్లయితే సాయణాచార్యులు సంస్కృతంలో రాస్తే ఈ ఈ రంగాచార్యుల వారు ఎట్లయితే తెలుగులోకి అనువదించారో, అలానే ఇది ఈయన సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించారు. ఇది మీకు ఎక్కడ లభ్యమైందండి? ఇది ఆర్య సమాజం అండి. ఇది ఆర్య సమాజం హైదరాబాద్ వేద ధర్మ ప్రచార ట్రస్ట్. ఇది ఎవరు రాశారు? ఇది ఎవరు రాశారంటే ఇస్తానండి. ఆయన మరి కృష్ణారెడ్డి గారు, ఆయన ఇది చేశారు, ఎడిటర్. ఆయన దానికి ఎడిటరు. ఇది ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు బై శ్రీ వేదానంద సరస్వతి స్వామి, ఆయన ట్రాన్స్లేట్ చేశారు. సో ఇది మరి కృష్ణారెడ్డి గారు దాన్ని ఎడిటర్ అన్నమాట. సో అది పబ్లిష్ చేశారు. ఇది మంత్రం ఏంటంటే, వేదాహమస్య భువనస్య నాభిం
వేద ద్యావా పృథివీ అంతరిక్షం వేద సూర్యస్య బృహతో జనిత్రమథో వేద చంద్రమసం యతోజాః. ఈ మంత్రం యొక్క అర్థము మహర్షిగా చక్కగా చెప్పారు, జాగ్రత్తగా వినండి. ఓ జిజ్ఞాసువ అంటే ఇప్పుడు ఇదేంటంటే యాక్చువల్గా ఈ మంత్రానికి, ఈ మంత్రము పూర్వం ఉన్న మంత్రాల యొక్క క్వశ్చన్స్ ఉన్నాయి దానిలో, దానికి ఇది సమాధానం అనమాట. ఈ సమాధానంలో ఆయన చెప్పుకుంటే ఏమొచ్చారంటే ఓ జిజ్ఞాసువ, ఎందుకు ఓ జిజ్ఞాసు ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ తెలుసుకోబోతున్నవాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ జిజ్ఞాసు ఈయన అయి ఉండాలి ఇప్పుడు, ఎవరో మన రంజిత్ ఓఫిర్ గారు. ఓకే ఓకే. అస్య అంటే ఈ భువనస్య సర్వమునకు అధికరణమగు జగత్తు యొక్క. భువనస్య అంటే జగత్తు, భువనము అంటే కేవలం భూమి అని కాకుండా ఈ అంత లోకాలన్నింటినీ కలిపి సృష్టి అంతా కలిపి. నాభిం అంటే బంధస్థానమగు కారణరూప మధ్య భాగము పరబ్రహ్మను, అంటే బంధన రూపమైన అంటే ఆయన బంధిస్తాడు వీటన్నిటిని. సో ఆయన యొక్క కారణరూప మధ్య భాగముకు పరబ్రహ్మను, అహం నేను అంటే నేను ఎవరైతే చదువుతున్నామో వేద ఎరుగుచున్నాను తెలుసుకుంటున్నాను అని అర్థం అనమాట. ద్యావా పృథివీ ప్రకాశక మరియు అప్రకాశక లోక సమూహాలను మరియు అంతరిక్షం అంటే ఆకాశమును కూడా వేద నేను ఎరుగుదును. బృహత అంటే గొప్ప సూర్యస్య సూర్యలోకము యొక్క జనిత్రం ఉపాదాన తైజస కారణము మరియు నిమిత్త కారణము బ్రహ్మను వేద నేను ఎరుగుదును. అథో దీని తర్వాత యతోజాహ ఏ పరమాత్మ నుండి ఏ చంద్రుడు ఉదయించెనో అట్టి పరమాత్మను మరియు చంద్రమసం చంద్రుని కూడా వేద నేను ఎరుగుచున్నాను. ఇందులో చూడండి చక్కగా ఈ మంత్రంలో పరమాత్మ నాభి అంటే ఏంటి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈయన ఏం అర్థం చేసుకున్నా అర్థమైపోయింది. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి, నేను మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నా, ద సెంటర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అని ఇంగ్లీష్లో అంటారండి. అంటే సెంటర్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అనగానే మీరు ఒక పేపర్ మీద ఆర్గ్యుమెంట్ అంతా రాసేసి దాన్ని నాలుగుగా మడిచేసి ఆ సెంటర్ ఎక్కడ వస్తుందా ఇదా మీరు చెప్పేది అంటే కుదరదు. అక్కడ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అంటే మెయిన్ ఆర్గ్యుమెంట్, మెయిన్ ఏదైతే ఇప్పుడు మనం దేని చుట్టూ అది అది ఈ ఇక్కడ ఇక్కడ ఈ నాభి అంటే అది అనమాట. సో ఈ పరమాత్ముడు ఈ మొత్తం జగత్తుకి నాభిరా బాబు అని చెప్తున్నాడు ఆయన వేదమంత్రంలో. అంటే పరమాత్మ ఈ రాసినటువంటి వేదంలో దాని మీనింగ్ ఏంటంటే దయానంద సరస్వతి వల్ల ఈ సృష్టి మొత్తం చేసేటువంటిది ఎవరు? పరమాత్మ. అవును. అందువల్ల పరమాత్మ చేతన నిమిత్త కారణము అంటారు. అవునండి. కారణాలు రెండు రకాలు, రెండు మూడు రకాలు. నిమిత్త కారణం, చేతన నిమిత్త కారణము, సాధారణ కారణము, ఉపాదాన కారణం. కాబట్టి వీటిలో ఇది ఇంకా విచారణ పోతే టైం అవుతుంది. కాబట్టి చేతన నిమిత్త కారణం అంటే జ్ఞాన స్వరూపుడైనటువంటి, జ్ఞానం కలిగినటువంటి ఆ పరమాత్మ సృష్టి అంతటినీ చేశాడు. అంత సృష్టిలో భూమి, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టి. కాబట్టి చేతన నిమిత్త కారణం పరమాత్మ, కాబట్టి ఆయనే నాభి. నాభి అంటే చేతన నిమిత్త కారణం కాబట్టి, చేతన నిమిత్త కారణం పరమాత్మే కాబట్టి ఇక్కడ భువనస్య నాభి అనేటువంటి పదానికి అర్థము ఈ పరమాత్మ అవుతాడు అవుతాడు అది అర్థం అవుతుంది అది ఒకటి. తర్వాత ఇందులో చూడండి మంత్రంలో కూడా అందరూ తెలుసుకోవాల్సింది, ఇందులో ద్యావా పృథివీ అంటే ప్రకాశ మరియు అప్రకాశక లోక సమూహాలని అని రాసి మళ్ళీ అంతరిక్షం అని పరమాత్మ ఇంకొక పదం జోడించాడు మంత్రంలో, అది ఆకాశం కూడా అని ఉంది ఇందులో. అసలు ప్రకాశక అప్రకాశక చెప్పి మళ్ళీ అంతరిక్షం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండు కాదు అది, అది ప్రకాశకము అప్రకాశం కాదు. ఇది ఈ విషయము చెప్పడానికి అంటే ఏంటంటే సూర్యుడు లాంటి ప్రకాశక వస్తువులు, భూమి లాంటి అప్రకాశక వస్తువులు, ఈ రెండు కానటువంటిది అంతరిక్షం ఉంటుంది అని చెప్పడంలో చెప్పి తర్వాత చంద్రుడిని కూడా నాకు తెలుసు అని ఎందుకు చెప్పాడు అంటే ఇది చాలా ముఖ్యమైన భాగం అండి. ఇది చంద్రుడు కూడా నేను చూశాను అంటే ఇప్పుడు భూమి ఇప్పుడు చంద్రుడు ఇవన్నీ ఒక వస్తువులే కదా అని అనొచ్చు. అవును కరెక్టే. యావాపృతువులు అనేది ద్వంద్వాలు కదా, రెండు ఎప్పుడు రెండు కలిసి వస్తుంటాయి కదా. దాంతో పాటు చంద్రుడు కూడా ఎందుకు చెప్పాడంటే మూడో వస్తువు ఒకటి ఉంది, అది ప్రకాశ అప్రకాశమే కాకుండా దానికి ఒక ఒక కారణం ఉంది. దానికి చంద్రుడిని విడిగా చెప్పడానికి కారణం ఏంటంటే అది ఒక వేరే రకమైన పరిస్థితుల్లో అది ఏర్పడింది అని చెప్పడం అనమాట. అంటే సూర్యుడు ఏర్పడిన పరిస్థితులు వేరు, భూమి ఏర్పడిన పరిస్థితులు వేరు, చంద్రుడు ఏర్పడిన పరిస్థితులు వేరు. దీని గురించి సైంటిఫిక్గా ఇంకో దాన్ని మనం మాట్లాడుకుందాము.
దానికి ప్రస్తుతం అయితే ఇది ఈ మంత్రం యొక్క అర్థము. ఆయన సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ది మెయిన్ ఆర్గ్యుమెంట్ అని అంటే అలా మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ముఖ్యమైనది అని. నాకు ఇంకొకటి అనిపిస్తుంది చంద్రుడి గురించి, మనకి చంద్రుడి నుంచి వెలుతురు వస్తుంటుంది. అవును, చంద్రుడు కనపడితే వెలుగు వెన్నెలు వస్తుంది. మనకేమవుతుందంటే అది నిజంగానే దానంతటా ఉందేమో అని అనిపిస్తుంది. కానీ అప్రకాశక వస్తువైనా మనకి ప్రకాశక వస్తువు అనిపిస్తుంది. మూడో రకం మీరు అది అట్లా, అందువల్ల అది కూడా ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. అయి ఉంటుంది, అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, ఇంకో ఇంకో రకరకాలుగా ఉండొచ్చు. దాని గురించి మనం ఇంకోసారి విశ్లేషిస్తాం. సరే, ఇది ఈ పాటికి రంజిత్ ఓఫీర్ గారికి కొంత సమాచారం ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. ఇద్దరికి చాలా చక్కగా వ్యాఖ్యానించారు. నమస్కారం. నమస్కారం.